ఆ నిధులు కూడా మేము సద్వినియోగం చేసుకున్నాం. ఊళ్ళో కూడా ప్రతి ఒక్క వాడకు ఎక్కడ పోయినా కానీ సీసీ రోడ్లు కానివ్వండి, మురికి కాలువలు కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమాలు ప్రతి ఒక్కటి చేశాడు. 100% ఆయనే తెలుసు, ఈటల రాజేందర్ గారు తెలుసు. ఇంతకుముందు చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈటల రాజేందర్ గారే గెలుస్తారు. ఎందుకంటే ఆయన జనంలో ఉన్నాడు. సామాన్య బీదలకైనా అన్న నాకు ఇంట్లో ఇబ్బంది ఉన్నది, నా వ్యక్తిగతంగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డా అంటే ఎంతో కొంత సాయం చేసేది, మేలు చేసేది, కాన్స్టిట్యూన్సీని కూడా డెవలప్ చేసింది. ఈటల రాజేందర్ అనే వ్యక్తి సామాన్య జనాలకు కూడా అందుబాటులో ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి తనకు డైరెక్ట్ పోయితే వారి సమస్యలు చెప్పుకోవడం వల్ల వాళ్ళు సామాన్య జనాలలో కూడా వారు మంచి పేరు సంపాదించుకోవడానికి ఆ విధంగా వారు నాయకులకు సంబంధం లేకుండా ఓట్లేసే అవకాశం ఎక్కువ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మేమా అండి, ప్రజలు ధనం బలం కన్నా ప్రజా అభిమానం ఉన్న ఈటల రాజేందర్ గారు కొట్టిద్దామని మేము అనుకుంటున్నాం. మండల తరఫున హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఈటల రాజేందర్కు ఓటు వేసి గెలుచుకోవాలని మేము అందరి కోరిక. మా ఎల్బాక్ అభిమానులు కూడా ఈటలకి మద్దతు ఉన్నది. దొరకు ఒక దొరలకున్ను ఒక ఉద్యమకారుకు జరిగిన యుద్ధం మేము బీజేపీకి కంపల్సరీ ఈటల రాజేందర్ గారికి ఓటేస్తాం. మేము మా ఊరి తరఫున మేము కృషి చేస్తాం, ప్రతి ఒక్క ఇంటికి పోయి తెలియపరుస్తాం, యూత్ నుంచి తెలియపరుస్తాం, ఆయనకు 100% న్యాయం చేస్తాం మేడం. ఇక్కడ ఈటల ఆయన తప్ప ఎవరు గెలవరు, ఆయన తప్ప ఆయన 20 ఏళ్ళ నుంచి ఆయనే తెలుసు. మా కేసీఆర్ తెలియదు, కేటీఆర్ తెలియదు. ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ అర్ధరాత్రి 1 గంటకు ఆపద వచ్చినా ఆయనే వస్తారు, ఎవరు రారు. ఇక్కడ మాత్రం ఆయనే లక్ష మెజార్టీతోనే గెలుతారు. నేనా ఈటాలే చేద్దాం. ఎందుకు అంటే పని ముస్లిం మైనార్టీ కొరకు చాలా వేసిండు కదా, ఇదిగా కట్టించిండు, మెట్లు కట్టించిండు, మైనార్టీ ఆఫీస్ కట్టించిండు, మసీద్ కట్టించిండు, ప్రతి ఈటల చాలా పనులు చేసిండు. ఈటల ఎంతముందు అయితే ఈటల రాజేందర్ గారు ఇప్పుడు ఎవరికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది కదా, కేసీఆర్కి వేయాలని. పనులు అయితే కొంచెం కావాల్సింది ఇప్పుడు మార్పు. మేము ఈ పార్టీ ఆ పార్టీ కాదు, మార్పు కావాలి. నాయకుడు అని అంటున్నారు మారాలి. తమిళనాడు రాజకీయం ఏ విధంగా ఉందో, 5 సంవత్సరాలకు ఒకసారి తమిళనాడు రాజకీయం ఎట్లా మారుతుందో, ఇక్కడ కూడా అదే విధంగా మారాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ అభివృద్ధి పనులలో బాగా చేస్తున్నారు. కేసీఆర్కి అందరూ ప్రజలందరూ కేసీఆర్కి ఓటేస్తారు, తప్పకుండా కేసీఆర్కి వస్తారు. మంచి పథకాలు ఉన్నాయి కదా, అభివృద్ధి పథకాలు ఉన్నాయి, అది కాబట్టి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వంలో అభ్యర్థిని ఎవరు నిలిచినా విన్నా అతనికి మా ఓటు ఉంటుంది మేడం. సంక్షేమ పథకాలు ఏది కానీ ప్రజలకు కానీ ఈ మన వ్యవసాయేతర అందరి కూలీలకు కానీ అందరికీ కేసీఆర్ గారి ప్రభుత్వం మంచి చేస్తుంది కాబట్టి కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీ ఎవరినైతే నిలిచినా పెడతారు అభ్యర్థికి ఓటిస్తాం హైదరాబాద్ ఎన్నికల్లో. మేము కేసీఆర్ గారు ఎందుకంటే సంక్షేమ పథకాలు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము కేసీఆర్కి ఓడాలి అనుకుంటున్నాం. 16 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తిని చూసి చూసి మాకు కూడా అభివృద్ధి అనేది లేదు. ఒక వ్యక్తి అభివృద్ధి చేస్తాడు అని మేము గెలిపించుకున్నాం కానీ అభివృద్ధి లేదు కాబట్టి మేము కూడా అభివృద్ధిలో మార్పు జరగాలనుకుంటున్నాం, అభివృద్ధి చెందాలనుకుంటున్నాం. మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలనుకుంటున్నాం కాబట్టి మేము కేసీఆర్కు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తాం అనుకుంటున్నాం. ఇంకా సంక్షేమ పథకాలు అనేకంగా ఉన్నాయి కాబట్టి మేము కేసీఆర్ వైపు ఉండాలనుకుంటున్నాం. ఎందుకు ధనమిత్తాడు కాబట్టి ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తం పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈటల రాజేందర్ గారిని ఎన్నుకోవాలని అనుకుంటా ఉన్నాం. ఆయన అయితే మళ్ళీ టీఆర్ఎస్ అత్తది, ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలుస్తాను అనుకుంటున్నాను. చెప్పండి పక్క కౌశిక్ రెడ్డి గెలుస్తాడు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్.